ఇంటికి ఎస్పీలతో కూడా మాట్లాడాను, నా మనుషులు ఉండని ఎవరైనా ఉండండి, లాక్ అగేన్స్ట్ గా మీరు పోతే మీ పైన కూడా కేసు ఉంటుంది. నా మనుషులు, కాంగ్రెస్ మనుషులు వీళ్ళ పైన బుక్ చేయొద్దు, వాళ్ళ పైన బుక్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. ఇంకా ప్రెస్ మీడియా మీరు కూడా, మీరు కూడా స్పీచ్ ఈ రోజు ఇచ్చి మా సైడ్ నుంచి ఏ తప్పు జరిగినా కానీ దయచేసి రాయండి. రాస్తేనే నేను నెక్స్ట్ డే రెస్పాండ్ అవ్వగలుగుతాను, ఈ తప్పు జరిగిందని అక్కడ పోగలుగుతాను. కాబట్టి ఎంత నెగిటివ్ మీరు రాస్తే నేను అంత దాన్ని మంచిగా చేసుకునే దానికి ముందుకుపోతాను. మీరేం రాలేదనుకో, లక్ష్మణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మీరేం రాలేదు కాబట్టి సమస్యలు అయిపోయినాయి అని ఆ ఒక్క వీడియో పెట్టుకొని నాకు 10,000 ఓట్లు ఎక్కువైపోయింది. కమిషనర్ గారి తరఫున మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఈరోజు మీ ద్వారా కూడా ఆ మెసేజ్ పంపిస్తున్నాను, ఎక్కడెక్కడైతే వెంచర్స్ అయినాయో 10% ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో ఇమీడియట్ గా అవి సర్వే చేసి ఆ వీటిలో బోర్డులు పెట్టాలి. దేవుని భూములు కూడా ఎక్కడైతే ఉన్నాయో మొత్తం మన కాన్స్టిట్యూషన్ కూడా అవి కూడా సర్వే చేసి దేవుని భూములు అని చెప్పి కూడా బోర్డు పెట్టాలని చెప్పి 2-3 మంత్స్ అది కూడా కంపల్సరీ తక్కినైతే ఇవ్వలేదు. మీకు కావాలని చెప్పేసి ఎవరైతే లంచాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ అని ఇస్తామని అన్నారో, నేను ప్రజలకు చెప్తున్నాను, మీ దగ్గర పైసలు తీసుకుంటే ఎవరైనా మీరు తక్షణమే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. రేపు మీరు వచ్చి మేము ఇచ్చినాము మాకు ఇచ్చిందంటే మాత్రం మేము ఎట్లయినా రూల్స్ ప్రకారం పోవాల్సిందే. ఎవరికైతే ఇల్లు లేవు, ఎవరికైతే ప్లాట్లు లేవు, ఎవరికైతే అసలు ఆమ్దాన్ని లేదో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది దగ్గరుండి రివ్యూ చేసి వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. మీ దగ్గర పైసలు తీసుకుంటా అవి అని చెప్పేసి ప్రూఫ్ ఇచ్చిందో మీరు ఇమీడియట్గా పోయి ఎవరైనా ఉండండి, మీరు పోయి ఇమీడియట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. లేదు అని రేపు పొద్దున్న వచ్చిందంటే కూడా మేము కూడా ఇచ్చేది. నన్ను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, ఒక్కొక్కటి అన్ని డీటెయిల్స్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఫస్ట్ బాలనగర్ నుంచే స్టార్ట్ చేస్తాను, 27 ఎకరాలు ఉంది అక్కడ, ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ రోజు ఉంటే ఆ టీం అంతా మేము మాట్లాడుతున్నాం, జాయిన్ చేసుకుంటాం. కానీ ఈ బిజినెస్ చేసేటోళ్ళు ఏ కొత్త ప్రభుత్వం వస్తే దాంట్లో పోయి దగ్గర చేసుకునేటోళ్ళు మాత్రం దయచేసి మా దగ్గర రాకండి, ప్రయత్నించకండి, మా దగ్గరికి రావద్దు, ఫోన్ కూడా చేయకండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఆశ్చర్యమైన గెలిచిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది ఫోన్ చేసింది, మా వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్ నన్ను దిక్కిన వాళ్ళు, నీ స్థాయి ఎంత అన్న వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, మా ఎత్తలే ఫోన్ వాళ్ళే. దయచేసి నేను పోయి మొత్తం సర్వే చేస్తే ఎవరెవరైతే సర్వే చేసిందో, ఎవరెవరైతే డంపులు కొడుతున్నారో 13 మంది పైన కేసులు పెట్టమని ఎస్ఐకి పోలీస్ స్టేషన్ కి నిన్ననే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఖతర్ కృష్ణ పేరు ఎందుకు లేదు, ఆయన ప్లేస్ కూడా పోయినారు కదా, సర్వే చేసినారు కదా. కృష్ణ కానీ అన్ని రెస్పాండ్ అవుతారు కదా, వాళ్ళు ఎంత గ్రూప్ లలో మెసేజ్ పెడితే నాకు అంత మంచిది. ఎందుకంటే వాళ్ళే చెప్పాలి ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అనేది, ప్రతిపక్షం ఉండేటోళ్ళే చెప్పాలి. మీరు చానక్ పెట్టండి, కొన్ని ల్యాండ్స్ కూడా మీ వాళ్ళు కబ్జా చేసే కూడా భూ కబ్జాలు పెడితే నాకు తెలుసుకుంటారు. ఎందుకంటే మా వాళ్ళు పిచ్చోళ్ళు, ఇట్లాంటి భూ కబ్జాలు చేయలేదు, దందాలు చేయలేదు, లేకుంటే వాళ్ళే చెప్తుండే ఎక్కడెక్కడ కబ్జాలు అయినాయి. మీ వాళ్ళు చేసింది కాబట్టి దయచేసి ఇట్లా శాండ్ గురించి ఎట్లయితే పెట్టినారో ఇవి కూడా భూముల గురించి కూడా పెట్టండి నాకు. ఎందుకంటే ఎక్కడెక్కడ మీరు కబ్జాలు చేసిండో, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు కబ్జా చేసిండో, ఎక్కడెక్కడ అసైన్ భూములు మీరు రిజిస్టర్ చేసిండో నాకు ఒక 50% వరకే తెలుసు. ఇంకా 50% మీకే తెలుసు, మీ నాయకులు ఎక్కడ చేసిండో అది కూడా మీరు గ్రూప్ లో పెడితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు.